కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. గుండె శస్త్రచికిత్స చేసిన తర్వాత కోలుకులేక ఓ చిన్నారి మృతి వివాదాస్పదమైంది. గుండె సమస్యతో బాధపడుతున్న పవిత్ర అనే బాలికను నగరంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు చనిపోయింది ఆ ఊరికే ఐసీయూలో పెట్టి ఇప్పుడు కూడా కడుపు కదలాడుతానే ఉంది. మిషన్లు పెట్టినారు ఆ పిల్లకి ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి కూడా. ఇది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల కోసానికి ఆపరేషన్లు చేసి మనుషులను చంపుతున్నారు. మేము కేసు పెట్టినాము, ఈ ఆసుపత్రిని సీజ్ చేయాలని పెట్టినాం.